చీకటి పాలన అంతమైందని, ప్రగతి భవన్ గడిలు బద్దలు కొట్టామని, ఇవాళ సామాన్యుడు కూడా ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితిని కల్పించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఆదర్శవంతమైన పాలనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. అసెంబ్లీలో నాలుగవ రోజు వాడివేడిగా సాగింది. బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ విమర్శనాస్త్రాలను సంధించారు. తెలంగాణ ప్రజల చెమట వాసన చూడమని నిషేధించిన ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించింది తమ ప్రభుత్వం అని చెప్పారు. అప్పట్లో హోంమంత్రి మహమూద్ అలీ, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్కు కూడా ప్రగతి భవన్లోకి ప్రవేశం ఉండేది కాదని, ప్రజాయుద్ధనౌక గదరన్నను కూడా ఎర్రటి ఎండలో ప్రగతి భవన్ గేటు వద్ద కూర్చోపెట్టి తిప్పి పంపిన ఘనచరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు. ఈ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ గేట్ల ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశమే లేదు, తెలంగాణ ప్రజల యొక్క చెమట వాసన మేము చూడము, ఇది నిషేధిత ప్రాంతమని నిషేధించిన ఆ ప్రగతి భవన్లో, ఎల్బీ స్టేడియంలో మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తున్న 1 గంట 4 నిమిషాలకు ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ప్రవేశం కల్పించింది మా పార్టీ, మా ప్రభుత్వం. మీకు గతాన్ని గుర్తు చేయదలుచుకున్నా, ఆనాడు హోంమంత్రి మహమూద్ అలీ గారు అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళితే ఒక హోంగార్డు, మీకు అనుమతి లేదు, మీకు ప్రవేశము లేదు, మిమ్మల్ని లోనికి రానివ్వము అని చెప్పి వారిని అవమానించి ఒక హోంగార్డు హోంమంత్రిని వెనక్కి తిప్పి పంపించిన చరిత్ర పుటలలో నిక్షిప్తమై ఉన్నది. ఆనాటి ఆర్థిక మంత్రి, ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు ముఖ్యమంత్రిని కలవడానికి అక్కడికి వెళితే అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది, మీకు ప్రవేశము లేదు, మిమ్మల్ని నిషేధించినము, మీకు అర్హత లేదు, మీకు ఆ స్థాయి లేదు అని చెప్పి ఈటల రాజేందర్ గారిని ఆ ప్రగతి భవన్లకు ప్రవేశం లేదని తన సహచర మంత్రిని అవమానించి ఆ మంత్రే స్వయంగా కన్నీళ్లు పెట్టి ఈ ఆవేదనను, ఈ దుఃఖాన్ని లోపల అదిమి పెట్టుకున్న విషయాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వివరించినప్పుడు తెలంగాణ సమాజమంతా దీన్ని గమనించింది. ఇదే కాదు, ప్రజాయుద్ధ నౌక గద్దరన్న 50 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ తెలంగాణ ప్రజల పక్షాన గలం విప్పి, గజ్జగట్టి, గొంగళేసుకొని తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఈ దేశంలోనే 100 కోట్ల ప్రజలను ప్రభావితం చేయగలిగిన గద్దరన్న ఆనాటి ముఖ్యమంత్రి గారిని కలవడానికి ఆ ప్రగతి భవన్ గేట్ల ముందు ఎర్రటెండలో మండుతుంటే అక్కడ గంటల కొద్ది నిలబడితే ఈ తెలంగాణ యుద్ధ నౌక, ఈ తెలంగాణ పోరాటానికి, ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవమైన గద్దరన్నకే ప్రవేశం లేని ప్రగతి భవన్ను ఇవాళ బద్దలు కొట్టి నా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడు కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ ప్రగతి భవన్లు గేట్లను, ఇనుప కంచెల్ని బద్దలు కొట్టిన ప్రభుత్వం, మా ప్రభుత్వం, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. నిరంకుశత్వం ఎక్కువ కాలం చెల్లదని సీఎం రేవంత్ అన్నారు. నిన్న అధికార పక్షంలో ఉన్న వాళ్లను ఇవాళ ప్రతిపక్షంలోకి పంపారని, ప్రజా తీర్పును గౌరవించే సభ బయటికే పంపుతారని పేర్కొన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తే మార్షల్స్ను పెట్టి గొర్రెల్లా తమను ఈడ్చి పారేసినోళ్లు అటువైపు ఉన్నారని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ను శాసనసభ్యత్వం రద్దు చేసిన చీకటి రోజులని ఈ సభ మర్చిపోదన్నారు. మేనేజ్మెంట్ కోటాలో వస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయంటూ పరోక్షంగా మాజీ మంత్రి కేటీఆర్కు చురకలు అంటించారు. నిన్న ఇక్కడున్న వాళ్ళను అక్కడికి పంపిండ్రు,
ప్రజా తీర్పును గౌరవించకపోతే అక్కడ ఉన్న వాళ్ళను అక్కడికి పంపుతారు బయటికి. కాబట్టి వాళ్ళు ఇష్టము, వాళ్ళు ఇట్లా ఉండకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. మేము ఇట్లనే ఉంటామంటే వాళ్ళని ఎక్కడికి పంపించాలనో ప్రజలకు తెలుసు కాబట్టి నాకేం అభ్యంతరం లేదు, ఇది వాళ్ళ పార్టీ ఇష్టం. మేనేజ్మెంట్ కోటాలో సభకు వచ్చిన వారికి శాసన వ్యవస్థ అర్థం కాదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేబినెట్ పాలసీలను ఆమోదించుకుని తెచ్చి శాసనసభలోనే చట్టాలు చేస్తారని సీఎం తెలిపారు. కేసీఆర్ తెలంగాణ అమరుల కుటుంబీకులను పిలిచి బుక్కెడు బువ్వ పెట్టిండ. వాళ్ల గురించి పట్టించుకునే సీఎం కొడుకుకి అల్లుడికి మంత్రి పదవులు ఇచ్చిండు. బిడ్డ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండని కుటుంబం మీద ఇంత ప్రేమ ఉన్నదని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన వాళ్లను మంత్రులను చేసిన మీరు అమరుల కుటుంబాలకు ఏం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మేనేజ్మెంట్ కోటాల వస్తే ఈ ప్రాబ్లం ఉంటుంది. మంత్రివర్గంలో పాలసీలను ఆమోదించుకొని చట్టాలు చేసేది చట్టసభలో చేస్తారు. చట్టాలు మంత్రివర్గంలో చేయరు అధ్యక్ష. చట్టం ఎక్కడ జరుగుతుంది? శాసనసభలో జరుగుతుంది. కాబట్టి మంత్రివర్గంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను చట్టబద్ధత కల్పించి చట్టం చేసేది ఈ శాసనసభ. అందుకే రాబోయే 10 దినాలలో మేము ఇచ్చిన 6 గ్యారంటీలను ఏ రకంగా చట్టం చేయాలనో ఈ సభలోనే చట్టాన్ని ప్రవేశపెట్టి మేమే 4 గోడల మధ్యలో నా మంత్రివర్గమే కాదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్లను మా సహచర పక్షంగా ఉన్న సిపిఐని సమస్యలను పరిష్కరించడంలో సహకరించే ఎంఐఎం సూచనలు కూడా తీసుకొని పరిపాలన నిర్ణయాలను ఏ విధంగా చేయాలనో చట్టబద్ధత కల్పించే చట్టాన్ని ఈ సభ ద్వారా చేస్తాము. ఇందులో ఉన్న తేడాను మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వాళ్ళు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. కరోనా సమయంలో మందులు బ్లాక్ చేసి అమ్ముకున్న వ్యాపారికి 450 కోట్లకు రాజ్యసభ సీటును అమ్ముకున్న ఘనత బీఆర్ఎస్ పార్టీది అన్నారు. డిఎస్సి ఉద్యోగానికి రాజీనామా చేసిన నళిని తెలంగాణ వచ్చిన తర్వాత పిలిచి ఈ రాష్ట్రం కోసం గ్రూప్ 1 ఉద్యోగానికి రాజీనామా చేసినందుకు ఆమెకు తిరిగి ఇచ్చే ప్రయత్నం చేసిందా అని ప్రశ్నించారు. ధర్నా చౌక్ను పునరుద్ధరించి ప్రజలు హక్కులు ఇవ్వదలుచుకుంటే అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాస్వామిక స్ఫూర్తిని నిలబెట్టాలంటే ఇక్కడ అడ్డుపడడం కాదు, ధర్నా చౌక్ వెళ్ళి కేటీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ ప్రజలకు ఒక మంచి సందేశం ఇచ్చినట్లు ఉంటుందన్నారు. రైతు ఆదాయంలో తెలంగాణ 25వ స్థానంలో ఉన్నదని రాజ్యసభలో కేంద్రం ప్రకటించిన లెక్కలే ఇందుకు నిదర్శనమని అన్నారు. అదేవిధంగా పదే పదే మాది ఉద్యమ పార్టీ అని చెప్పుకునే పార్టీ, ఉద్యమాల నుంచే మేము ఎదిగినామని చెప్పుకునే పార్టీ, ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమని చెప్పుకునే పార్టీ, ఉద్యమాలకు వేదిక అయిన ధర్నా చౌకును తొలగించి ఈరోజు తెలంగాణలో నిర్బంధాలే కొనసాగుతాయి, నిర్బంధాల మధ్యనే తెలంగాణలో పరిపాలన సాగుతుందని ధర్నా చౌక్ ఎత్తేసిండ్రు కదా అధ్యక్ష. ఏ ఆదర్శం వీళ్ళు చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలకు ధర్నా చేసుకోవడానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్ ఏర్పాటు చేస్తే ఆ ధర్నా చౌక్ను ఎత్తేసిన దుర్నీతి ఈరోజు ఈ పార్టీది ఉన్నది. కాబట్టి ఇలా ధర్నా చౌక్ను మేము పునరుద్ధరిస్తే ప్రజల పక్షాన ధర్నా చౌక్ను మేము పునరుద్ధరించి ప్రజలకు హక్కులు ఇవ్వదలుచుకుంటే అభినందించాల్సింది పోయింది. అదేవిధంగా నేను ఒక సూచన చేస్తున్నా అధ్యక్ష, ఇవాళ ప్రజల హక్కుల కోసం ప్రజల యొక్క అభివృద్ధి కోసం ధర్నా చౌక్ను మళ్ళీ తిరిగి ప్రారంభించినాం. ప్రజాస్వామిక స్ఫూర్తిని నిలబెట్టాలంటే ఇక్కడ అడ్డుకోవడం కాదు, ఇక్కడ ప్రజలకు మేము చేయదలుచుకున్న మంచిని చర్చ జరగకుండా ఈడ అడ్డుపడడం కాదు. కల్వకుంట్ల తారక రామారావు గారు ఆ ధర్నా చౌక్లో మేము ఓపెన్ చేసిన ధర్నా చౌక్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ సమాజానికి కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్లకు జ్ఞానోదయం కలిగి తిరిగి మేము ప్రారంభించిన ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ వాళ్లకు మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందుకే వాళ్ళని అక్కడ ధర్నా చేసుకోమని చెప్తున్నా అధ్యక్ష. అదే